మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, సజ్జా వెంకటేశ్వర్లు వర్గీయులు ఐఎంఏ హాల్లో ఎన్టీఆర్ వర్ధంతి సభ నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, కాసాని రాము, జడ్పీటీసీ పృథ్వీ అరుణ, వెంకటేశ్వర్లు, ధనుంజయ, నరాల తిరుపతి నాయుడు, బట్ట అనంతలక్ష్మి, బట్ట లీలానంద ప్రసాద్, సజ్జా వెంకటేశ్వర్లు, కటకం శ్రీనివాసరావు, కట్టా గంగయ్య, జంగిలి రాముడు, గవిని వెంకట్రావు, బోయిన కేసులు, బత్తుల అమిత్ కుమార్, షేక్ మస్తాన్ తదితరులు ఉన్నారు. జనం దగ్గరికొచ్చే రకరకాల మాటలు ఎప్పుడు నాకు కనపడ్డావా అంటారు. చెప్పాలి కదా, అయ్యా నేను ముందు నుంచే పార్టీ కార్యక్రమం చేస్తున్నాను, నాకు నేను పార్టీ వాడిని చెప్పు, కొంత ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం ఉండాలి కదా. మా మేమేం తప్పు చేస్తే మా పార్టీ చర్యలు తీసుకోవాలా? వీళ్ళు ఎవరి మధ్యలో పోలీసులకే సంబంధం? నేను ఎస్పీ గారిని అడుగుతున్నా, జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నా, సత్య యేసుబాబు గారిని అడుగుతున్నా. ఈజే జెంటిల్మ్యాన్, మంచి వ్యక్తి, రూల్ ప్రకారం వెళ్తారు. నేను వారిని అడిగేది ఏంటంటే, మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంని నివారించాలనుకున్నారా? తెలుగుదేశం పార్టీలో రెండో వర్గాన్ని నిర్మూలించాలనుకుంటున్నారా? నిర్మూలించాలనుకుంటే ఓకే చెప్పేసేయండి. బ్రిటిష్ వాళ్ళే చేయలేకపోయారు, బ్రిటిష్ వాళ్ళే చేయలేకపోయారు. ఎవరు నిర్మూల రెండు వర్గాలకి రెండు సమయాలు విడివిడిగా ఇవ్వడం చేతకాలేదా పోలీసు వారికి? వారు ఉదయం చేసుకుంటే మీరు సాయంత్రం చేసుకోండి అని మాకు చెప్తే మేము చేసుకుంటాం కదా. ఎన్టీఆర్ విగ్రహానికి దండయటానికి లేదా? శాసనసభ్యుడు వేటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహం మేము పెడితే అది తీసేపిచ్చాడు. నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నాను, టీవీ నైన్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నాను, మా కాపు వర్గానికి సంబంధించిన 4-5 ఎమ్మెల్యేలు అందరం కలిసి కూర్చొని మాట్లాడుతుంటే కళా వెంకటరావు మా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. మేము వెళ్తాము, మాకు తెలిసిన వాళ్ళు, మా రాజకీయం మాది అని ఆయన టీవీ నైన్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు.